హాయ్, నేను మీ మాధవి. AV24 న్యూస్కి స్వాగతం. ఈరోజు బీజేపీ జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యం గారితో ఉన్నాము. వారిని వారితో మాట్లాడి వారి రాజకీయ జీవితం ఎలా ఉంది, ఒక అడ్వకేట్గా ఉండి రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రతిపక్ష పార్టీలకు ఘాటైన సమాధానాలు ఇస్తూ అతి ముఖ్యంగా మీడియా ముందు ఎంతో ధైర్యంగా మాట్లాడే సత్యం గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లోనే వారి రాజకీయ ప్రస్థానం ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్కారం సార్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ సార్, మీరు ఒక అడ్వకేట్గా ఉండి రాజకీయంలో భారతీయ జనతా పార్టీలో ముఖ్యంగా క్రియాశీల పాత్రని పోషించడానికి గల కారణాలు ఏంటి, దానికి మీకు ఏదైనా రాజకీయ నేపథ్యం ఫ్యామిలీ పరంగా ఉందా? అంటే ముఖ్యంగా మా కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు, కానీ నేను విద్యార్థి దశ నుండి అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, దానికంటే భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్లో పనిచేసి నా డిగ్రీ విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులను అలంకరించాను. అలాగే సార్, మీరు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేస్తారా? మా కుటుంబం సామాన్య కుటుంబం, వ్యవసాయ కుటుంబం. నాకు ఒక అక్క, ఒక చెల్లి, నేను. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి, అందరికీ వారి యొక్క కుటుంబాలు కూడా బాగా ఉన్నాయి. మీరు ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరికి 4 పిల్లలు ఉండాలి అనే కాన్సెప్ట్ తీసుకొని ఆ 4 పిల్లల్లో 2 దత్తత ఇవ్వడం కూడా జరిగిందని విన్నాము, అది మీకు ఎలా సాధ్యపడింది? వాస్తవంగా నేను అంటే 10 వయసులో మా స్కూల్లో నేను విద్యను అభ్యసిస్తున్నప్పుడు మా గురువుగారు అయినటువంటి ముదిగంటి ప్రభాకర్ రెడ్డి గారు, వారు మాకు పాఠ్యాంశాలు బోధించేటప్పుడు ఖచ్చితంగా దేశం గురించి ధర్మం గురించి చెప్పేవారు. అంటే నాకు 10 వయసులోనే దేశం ధర్మం అంటే అనేటువంటి 2 పదాలపైన మక్కువ ఎక్కువైంది. ఆ తర్వాత వారి యొక్క పెద్ద కుమారుడు ముదిగంటి శ్రీధర్ రెడ్డి అని, వారు ఇప్పుడు భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అప్పుడు మమ్మల్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వైపు తిప్పి మా యొక్క ఆలోచన విధానాన్ని మళ్ళించడంలో వారి యొక్క పాత్ర ముఖ్యమైనదని చెప్పక తప్పదు. అలాగే మీరు సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు, పార్టీలకు ధీటుగా సమాధానాలు చెప్తూ ఉంటారు, ఎన్నో పార్టీలకు ఘాటుగా సమాధానాలు ఇస్తూ ఉంటారు, అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? చూడండి, మనం ప్రతిపక్ష పార్టీలు, ఒక ప్రతిపక్ష పార్టీగా మనం ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, వారు ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇవాళ సామాన్యుని చేత కూడా ప్రశ్నింపబడేటువంటి ఒక అవకాశాన్ని ప్రజలకు ఇచ్చారు. ఇలా నేను ఒక పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండి ప్రశ్నించినా, లేదా ఒక సామాన్యునిగా ఉండి ప్రశ్నించినా కూడా ప్రశ్నించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కల్పించారు. అది ఎందుకంటే వారి యొక్క అసత్యమైనటువంటి ప్రచారంతో, వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలతో, ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు. ఈ రాష్ట్రంలో ఇంతమంది నిరుద్యోగులు ఉంటే ఇంతమందికి ఇచ్చిన వృత్తి? 2వ అధికారంలోకి వచ్చి కూడా 2 దాటింది. మొన్నటి డిసెంబర్ 11 నాడు వారు 2 పూర్తి చేసుకున్న సందర్భంగా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఉత్సవాలు జరుపుకున్నారు, సంతోషంగా ఎగిరి గంతేశారు. మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, నిరుద్యోగ వృత్తి విషయం కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం కానీ, ఇంకా ఇలాంటి అంటే చెప్పుకుంటూ పోతే కోకొల్లరు, అంటే మాటలకే పరిమితమైనటువంటి ప్రభుత్వం చేతల్లో ఏమాత్రం కూడా చేసి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించలేదు కాబట్టి మాకు ప్రశ్నించే తత్వం వచ్చింది, మాకు ఆ ధైర్యం వచ్చిందని చెప్పి చెప్తున్నాం. మీకు అతి ముఖ్యంగా కట్టర్ హిందూగా పేరు ఉంది, దానికి గల కారణాలు ఏంటి? వాస్తవంగా నేను నా 10 వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవకు వల్ల నేను మలుపు తిరిగింది నా లైఫ్. ఆ సమయంలో బుల్లెట్లు శరీరంలోకి దిగిన మా దేహం ముక్కలైనా పర్వాలేదు, మా దేశాన్ని ముక్కలు కానివ్వమని చెప్పేసి ఈ జగిత్యాల గడ్డ మీద నినదించి నరహంతక నక్సలైట్ల దుశ్చర్యకు బలి అయి చివరి క్షణం కూడా భారత్ మాతాకి జై, జై హింద్ అనేటువంటి నినాదంతో ఎవరైతే అమరులైనారో, రామన్న, గోపన్న, టైగర్, జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తితో నేను ఇంత కట్టర్ హిందూగా మారాల్సి వచ్చింది 100%. ఎందుకంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటిది కమ్యూనిస్టుల భావాలు ఒకవైపు, కాంగ్రెస్ వాళ్ళ భావాలు ఒకవైపు,
అయినా వీరందరి కూడా భావాలు ఎటువైపు ఉన్నాయి ఈ దేశానికి వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఈ దేశానికి దశ దిశ అంటే ఈ మార్గం అయితేనే బరాబరే ఉంటుంది సరిగ్గా ఉంటదనేటువంటి ఒక కాన్సెప్ట్ తోని నా యొక్క ఆలోచన అటువైపు మళ్ళింది సర్ మీరు అలాగే గతంలో కూడా ముస్లింలకు వ్యతిరేకంగా కొన్ని ప్రకటనలు చేయడం గాని సమాచారం అందించడం గాని జరిగింది దానివల్ల మీరు జైలుకు వెళ్ళడం కూడా జరిగింది వారి కేసు పెట్టడం వల్ల ఆ జైలు అనుభవం మీకు ఎలా ఉంది అవునండి ఇవల్ల అసదుద్దీన్ ఓవైసీ గాని అక్బరుద్దీన్ ఓవైసీ గాని లేదా మిత్ర ఇస్లామిక్ సంస్థలు గాని భారతదేశం మీద భారతదేశంలో ఉన్నటువంటి ధర్మం మీద దుమ్మెత్తి పోసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 15 నిమిషాల సమయం ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 120 మంది 120 కోట్ల మందిని హిందువులను ఊచకొత్తగా వస్తున్నప్పుడు ఇవన్నీ అది కాలేదా వాళ్ళకు కాబట్టి నేను కూడా నాకు కూడా రాజ్యాంగం భావప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది వాక్ స్వాతంత్రం హక్కు ఇచ్చింది కాబట్టి నేను మాట్లాడినా సరే నా యొక్క మాట గిట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికార మదాన్ని ఉపయోగించుకొని కొంతమంది ముస్లింలు ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కొంత టీఆర్ఎస్ నాయకుల యొక్క పెద్దలతోని వాళ్ళ యొక్క ప్రోద్బలంతోని నన్ను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించి ఎందుకంటే వాళ్ళు నేను నిత్యము సోషల్ మీడియాలో కానీ విలేకరుల సమావేశాల్లో కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను మాట్లాడతా కాబట్టి నా గొంతు నొక్కేయడం కోసం వాళ్ళు చేసినటువంటి కుట్ర అయినా నేను భయపడలేదు ఎందుకంటే నాకు ఆ భావప్రకటన స్వేచ్ఛ ఉంది పోలీసులు నన్ను రిమాండ్ చేసినా భయపడలేదు కానీ నా మీద కేసు అయి నేను జైలు పోతే లోపల ఉన్న వాళ్ళు కూడా ఆలోచించరా ఒక న్యాయవాది కూడా జైలుకి వచ్చిందంటే ఇంత ఉంటుందని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు కానీ నేను అలా చెప్పిన లోపల న్యాయవాది అయినా ఎవరైనా కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు గడపాల్సిందని చెప్పిన ఆ దాంతో నాకు ఏమొచ్చిందంటే ఇంకింత ధైర్యం వచ్చింది ఎందుకంటే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా 2 రోజులు విధులు బహిష్కరించి ఒక న్యాయవాదికి పోలీసులు సహకరించకుండా అక్రమ కేసు పెట్టి జైలు పంపించడం జరిగింది ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 41A ప్రకారం నాకు నోటీస్ ఇచ్చి ఇవ్వాలి కానీ ఎందుకు ఇవ్వలేదు అంటే అధికారుల యొక్క ప్రోద్బలం వల్ల నా గొంతు నొక్కేయడం కోసం పోలీసులతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిస్థాయిలో ఉన్నటువంటి కొందరు నన్ను నా మీద కేసు పెట్టించి జైలు పంపించడం జరిగింది సార్ మీరు బీజేపీ పార్టీలో ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నారు నేను 1991లో ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత 93-94లో అప్పుడు ఎన్నికలు రావడం జరిగింది సాధారణ ఎన్నికలు అప్పుడు చొప్పదండి నియోజకవర్గం ఉండే భారతీయ జనతా పార్టీ నుంచి గుజ్జల రామకృష్ణ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు వారికి మా మండలం నుంచి వెన్నుదన్నగా ఉండి ప్రచారంలో చురుగ్గా పాల్గొని ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్ భావంతో విద్యార్థి పరిషత్ యొక్క భావజాలంతో పనిచేసిన కాబట్టి భారతీయ జనతా పార్టీ అయితే నాకు అనుకూలంగా ఉంటుందని ఆలోచన విధానకని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని క్రియాశీలకంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవహరిస్తున్నాను చాలామంది పార్టీలు అనగానే పార్టీలు మారుతూ ఉంటుంటారు ఎక్కువ పొలిటీషియన్స్ అనగానే ఏ పార్టీ అయితే కమర్షియల్గా వాళ్ళని అట్రాక్ట్ చేస్తుందో ఆ పార్టీలో చేంజ్ అవ్వడం అనేది రెగ్యులర్గా జరుగుతున్నది మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఒక పార్టీలో కనిపిస్తారు రేపు అదే పార్టీ నుంచి చేంజ్ అయిపోయి మళ్ళీ అదే పార్టీని విమర్శించడం చాలా వరకు జరుగుతూ ఉంటుంది అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉండి ఒకే పార్టీని నమ్ముకొని మీ ఉద్యమాలతో కానీ మీ చేయుతలతో కానీ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు అలాగే మిమ్మల్ని జగిత్యాల బండి సంజయ్ అని కూడా అంటారు అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది నన్ను చాలామంది అంటే పార్టీలో పనిచేసే వాళ్ళు సోషల్ మీడియాలో నేను పెట్టే పోస్టులకు పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలలో హిందూ సమస్యల మీద హిందువుల యొక్క మనోభావాలు ఏ రకంగా దెబ్బతింటున్నాయి ఈ దేశంలో అనేటువంటి అంశం మీద ఈ దేశం కోసం ధర్మం కోసమే మనం పనిచేయాలని చెప్పేసి మాట్లాడినప్పుడు అందరూ కూడా నన్ను అడుగుతుంటారు మీరు బండి సంజయ్ జగిత్యాల బండి సంజయ్ అవును నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే బండి సంజయ్ అనే వ్యక్తి మచ్చలేని నాయకుడు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ లాగానో లేకపోతే ఇతరత్రలాగానో అవినీతి అక్రమాలకు పాల్పడి పొద్దు ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడి ఆచరణకు సాధ్యంగాని హామీలిచ్చి ప్రజలకు దూరమై ఈ వల్ల సామాన్యుడు అంటే చేతిలో సెల్ ఫోన్ పట్టుకున్న చిన్న పిల్లాని కంచెలు మొదలు పెడితే పండు ముసలల్లో వరకు కూడా ఆయన మీద టిక్ టాక్లు చేస్తున్నారంటే ఆయన పరిస్థితి ఏంది అని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అదే బండి సంజయ్ గారి గురించి మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు బండి సంజయ్ అంటే ఒక యూత్ ఐకాన్ కాబట్టి నేను కూడా బండి సంజయ్ లాగా మీ ప్రవర్తన ఉంది అని అనుకున్నప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అలాగే వారితో మీకున్న సాన్నిహిత్యం ఏంటి ఎలా ఉంటుంది బండి సంజయ్ కుమార్ గారితో మాకు సాన్నిహిత్యం చాలా రోజుల నుంచి ఉంది ఎందుకంటే వారు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను వారితో కొద్ది రోజులు తిరిగాను ఇక్కడ కరీంనగర్లో ఆ తర్వాత కూడా వాటిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వచ్చి కలిసేవాళ్ళము మధ్యకాలంలో కూడా అంటే వారు రాష్ట్ర అధ్యక్షుడు కాకముందు కూడా మా గ్రామానికి వారిని మా ఇంటికి తీసుకుపోవడం జరిగింది
కాబట్టి వారితో నాకు ఉన్నటువంటి సాన్నిధ్యం చాలా రోజుల నుంచింది మేము ఫోన్ చేసి పలకరిస్తేనే చెప్పు తమ్మి అని చెప్పేసి మాట్లాడేంత సాన్నిధ్యం మాకుంది అలాగే ఒక అంటే ఎవరు చేయలేని ఎవరు కూడా ఊహించలేని ఒక గొప్ప కార్యాన్ని మీరు చేయడం జరిగింది నలుగురు పిల్లల్లో ఇద్దరు పిల్లల్ని దత్తత ఇవ్వడం అనేది ఎవరికి సాధ్యపడని విషయం మీరే కాకుండా దాని పట్ల మీ కుటుంబ సభ్యులు మీ భార్య గారి స్పందన గాని మీ ఇంట్లో అమ్మా నాన్న స్పందన గాని దానికి ఎలా యాక్సెప్ట్ చేశారు మీకు ఎలా అంత ధైర్యం ఎలా వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఇద్దరు పిల్లలు పుట్టగానే లేదంటే ఒకరు పుట్టగానే కుటుంబ నియంత్రణ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి ఈ రోజుల్లో నేను నాకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం మా సతీమణిని ఒప్పించగలిగాను లేదు ఇలా దేశం కోసం ధర్మం కోసం ఒక ఇద్దరిని పిల్లలు లేని కుటుంబాలకు ఇచ్చి వారి ఇంటిలో దీపం వెలిగించాలన్నటువంటి ఒక కాంక్ష నాకుంది దీనికి నువ్వు మద్దతు తెలియజేయాలన్నప్పుడు తాను ఫస్ట్ విముఖంగా ఉన్నప్పటికీ కూడా నా యొక్క ఆలోచన అర్థం చేసుకొని నా యొక్క ఆలోచన సరళితో ఏకీభవిస్తూ ఆమె కూడా ఒప్పుకుంది ఈ విషయం అప్పటి వరకు మా ఇంట్లో ఎవరికి కూడా తెలియదు మా మూడవ కొడుకును అంటే మా వాళ్ళు కూడా అన్నారు నీకేం తక్కువ ఉంది నీకు ఎంతో కొంత ఆస్తి ఉంది కదా మనిషికి ఒక ఎకరం వస్తుంది కదా బయటకి ఇవ్వలేకపోతే బతకలేడా అని చెప్పి మాట్లాడారు కానీ నా లక్ష్యం అది కాదు ఏముంది హిందుత్వం హిందూ కుటుంబం ఏదైతే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో ఒక కుటుంబాన్ని పెంచాలి ఇవాళ ముస్లింలు పెంచడం లేదా ఒక నలుగురు భార్యలను చేసుకుని 20 మందిని 40 మందిని పెంచుతున్నారు ఒక పక్క క్రైస్తవులు ఏమో మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి అట్లాంటప్పుడు నాకు కూడా ఒక లక్ష్యం ఉంది హిందూ జనాభాను పెంచాలి కాబట్టి మనకు ఆర్థికంగా లేమనేటువంటి ఫీలింగ్ కాదు ఆర్థికంగా ఉన్నా లేకున్నా సామాజికంగా కొంతమంది ఎవరైతే హిందూ కుటుంబాలకు లేని వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క ఇంట్లో దీపం పెట్టాలనేటువంటిది మా కోరిక అయితే మా తల్లిదండ్రులు కూడా చాలా కొంచెం విచారకరంగా ఫీల్ అయ్యారు ఆ సమయంలో మా నాన్న నాతో ఒక 3 నెలలు మాట్లాడలేదు అయినప్పటికీ కూడా చివరికి మా నాన్నను మా అమ్మను నా భార్యను ఒప్పించి చేయగలిగిన ఇదంతా కూడా అంటే నేను చేసింది కొంతే కావచ్చు కానీ ఏ తల్లైనా కూడా 9 మాసాలు మోసి కన్న బిడ్డలను ఇవ్వడానికి సుముఖంగా ఉండదు నా భార్య ఒప్పుకుందంటే నిజంగా ఆమె మీద నాకంటే ఎక్కువ పాత్ర ఇందులో ఆమె మీద ఉందని చెప్పి నేను గొప్పగా చెప్తాను అలాగే బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి మీకు పరిచయం ఎలా జరిగింది వివేక్ వెంకటస్వామి గారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తారు భారతీయ జనతా పార్టీ నుంచి అనేటువంటి ఒక ఊహగానానికి తెరలేసినప్పుడు సార్ మీరు ఇక్కడ నుంచి పోటీ చేయండి బాగుంటుందని చెప్పేసి మేము వెళ్ళి తనని అడిగినప్పుడు తను సుముఖంగా ఉన్నప్పటికీ కొన్ని రాజకీయ దుష్టశక్తుల ప్రభావం వల్ల ఈ పెద్దపల్లి పార్లమెంట్ నుంచి వారు పోటీ చేయలేకపోయినారు కొద్ది కాలం తర్వాత వారు నిజం తెలుసుకున్న తర్వాత ఈ దేశానికి దిశా నిర్దేశం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే అది నరేంద్ర మోడీ యొక్క సారథ్యంలో 100కి 100 సాధ్యమవుతుందని వారు గ్రహించినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మాకు ఇంకా సాన్నిహిత్యం పెరిగింది వారు రానున్నటువంటి 2022-23 రోజులలో రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి పదవిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతుంది కాబట్టి మేము ఇంకింత సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం వారితో అలాగే వెంకటస్వామి గారితోనే కాకుండా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారితో కూడా మీ సాన్నిహిత్యం ఉందంటారు అది ఎంతవరకు నిజం 2017 సెప్టెంబర్ 17 నిజామాబాద్లో అప్పుడు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో వారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భంగా మేము మర్నాడు ఫోన్ చేసి వారితో మాట్లాడాం సార్ మేము మిమ్మల్ని కలవాలి మాది జగిత్యాల అని చెప్పి చెప్పినప్పుడు రండి తప్పకుండా 20 తారీఖున నిజామాబాద్ రండి అని చెప్పినప్పుడు మా జగిత్యాల జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ ప్రవీణ్ కుమార్ గారు మున్సిపల్ ఫ్లోర్ లీడరు కృష్ణారి గారు నేను మరియు మా బిఎంఎస్ అధ్యక్షులు సుధీర్ గారు 4 కలిసి వెళ్ళినాం వారితోని 1 గంట 2 గంటల సేపు మొదటిసారి సమావేశమైనాం ఎందుకంటే అప్పటి వరకు జగిత్యాల నియోజకవర్గానికి చెందినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా వారికి పరిచయం లేదని చెప్పినారు అంటే మేమే మొదటి పరిచయం కాబట్టి మేము ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా వారికి సాన్నిహిత్యంగా ఉండడం జరుగుతుంది కాబట్టి మేము ఆ విషయంలో మేము గర్వంగా చెప్పుకుంటాం మా అరవింద్ గారు ఇవాళ పాపులర్ లీడర్ ఎవరైతే ఉన్నారో వారికి మేము సాన్నిహిత్యంగా ఉన్నామని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాం సార్ ధర్మపురి నియోజకవర్గంలో మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ధర్మపురి నియోజకవర్గంలో మా పార్టీ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా దినదిన అభివృద్ధి పార్టీ అభివృద్ధి చెందుతుంది మొన్నటికి మనం చూసినట్టయితే వెలగటూరు మండలంలో రాజారాంపల్లిలో 1000 మంది జాయిన్ అయ్యారు పార్టీలో అంతకుముందు ధర్మపురిలో ఒక 500 మంది ఇట్లా రోజు ఒక మండలం నుంచి ఒక ఊరు నుంచి
యాభై మంది వంద మంది యువకులు పార్టీలో జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టం 2020 అనేటువంటి అంశం మీద రైతులకు అందరికీ తెలిసేలా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో మద్దతు ధర ఉండదు, కొనుగోలు కేంద్రాల ఎత్తివేత జరుగుతుంది, మన భూములన్నీ భూస్వాముల పరిధిలోకి వెళ్ళిపోతాయి అని చెప్పేసినటువంటి అసత్య ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలిసే విధంగా కొన్ని ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసినాం. ఇవి కొంతమంది టీఆర్ఎస్ నాయకులకు అక్కడ మా నియోజకవర్గం నుంచి పనిచేస్తున్నటువంటి మంత్రి ఈశ్వర్ గారికి నచ్చలేదు. వారికి ఎక్కడైతే ఈ ప్రజలు ఈ ఇలాంటి ఫ్లెక్సీల వల్ల చైతన్యవంతులై భారతీయ జనతా పార్టీలో చేరితే రేపు టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటనే ఆలోచన వచ్చిందో ఏమో కానీ రాత్రికి రాత్రి అధికారులతో ఆ ఫ్లెక్సీలు తీసేయించడం జరిగింది. దాని మీద మేము ఒక కార్యక్రమం చేసి మంత్రి గారిని అడ్డుకుందామని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టి ఒక పిలుపునిచ్చినాం. ఆ రోజు ఇంతవరకు తెలంగాణ జిల్లాలో జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణం గొల్లపల్లి మండల కేంద్రంలో జరిగింది. కాబట్టి అంటే ఆ ఉద్రిక్తకు కారణం ఏంటంటే యువకు లోపల ఉన్నటువంటి ఉత్సాహం, భారతీయ జనతా పార్టీలో పనిచేయాలనే ఒక తహత ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలనే ఒక కోరిక ఇవాళ యువత లోపల ప్రజల లోపల స్పష్టంగా కనిపిస్తుంది అనే దానికి అది నిదర్శనమని మేము భావిస్తూ ఉన్నాం. అలాగే మీకు ఫ్యూచర్లో బీజేపీ పార్టీలో పార్టీ అవకాశాలు రాకపోతే మీరు ఏమైనా పార్టీ చేంజ్ అయ్యే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసేవారికి అవకాశం రాదు అనేటువంటి ఆలోచన ఏ కార్యకర్త కూడా పెట్టుకోడు. ఎందుకంటే దానికి ఉదాహరణ మా బండి సంజయ్ కుమార్ గారే. మొన్నటి వరకు కార్పొరేటర్గా ఉన్నారు, రెండుసార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయినారు, చివరికి లక్ష మెజారిటీతో పార్లమెంటు సభ్యునిగా పంపిస్తే ఇవాళ పార్టీ వారి యొక్క సేవలను గుర్తించి వారిని ఏకంగా ఒక రాష్ట్రానికి అధ్యక్షుని చేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్త ఎప్పటికీ కూడా వారికి చెడు జరగదు. కాబట్టి నా విషయంలో కూడా అలాంటి జరగదు, నేను పార్టీ మారే అవకాశం లేదని చెప్పి చెప్తున్నాను. అలాగే వృత్తిపరంగా మీరు న్యాయవాది, న్యాయవాది వృత్తిలో ఉండి బీజేపీ పార్టీలో ఉండి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉన్న సమయంలో మీకు ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయి? వాస్తవంగా న్యాయవాద వృత్తి అంటే నిజంగా ఒక నోబెల్ ప్రొఫెషన్. దాంతోపాటు రాజకీయాలలో ఉంటే కూడా మనం కొంచెం ఎదగచ్చు, మన వృత్తికి అది తోడ్పడుతుందని భావించి నేను వాస్తవంగా న్యాయవాదిగా నేను చేస్తున్నాను. దానికి తోడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అధికార పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టే కేసులు కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, ఇది నేను ఒక న్యాయవాదిగా ఉండడం వల్లనే మన పార్టీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో కొంతమంది చాలామందికి ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తున్నా అని చెప్పేసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేపట్టబోయే కార్యక్రమం నియోజకవర్గం స్థాయిలో ఏమైనా ఈ ఆ కార్యక్రమం ప్రజలకు ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఒకటి, గత సంవత్సరం ఇదే సమయంలో గొల్లపల్లి మండలంలోని చిలువకూడూరు గ్రామంలో కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి వాటిని లబ్ధిదారులకు కేటాయించకుండా, అంటే అవి మళ్ళీ కొత్త అయినప్పుడు శిథిలావస్థకు చేరుకునే విధంగా అవి అట్లా ఉంటే, ఒకనాడు ఈ వాట్సాప్ గ్రూపులలో డిబేట్ జరిగింది మాకు. నేను చెప్పినాను రేపు లేదా ఎల్లుండి రెండు రోజులలో మీ పార్టీ వాళ్ళు కానీ మంత్రి కానీ స్పందించి వారికి ఇల్లు కేటాయించినట్టయితే అది మంత్రి గారి సొమ్ము కాదు, కేసీఆర్ సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. కాబట్టి లబ్ధిదారులను గుర్తించి మీరు వేసిన తాళాలు వాళ్ళగొట్టి కొత్త తాళ చేతులు లబ్ధిదారులకు ఇచ్చి గృహప్రవేశం చేపిస్తామని ఛాలెంజ్ చేస్తే దానికి స్పందించి మంత్రి గారు మూడే రోజులకు లబ్ధిదారులకు కేటాయించారంటే నిజంగా మేము చేసే కార్యక్రమం వల్ల ప్రజలే కాదు మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అంటే అధికార పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు రియలైజ్ చేస్తున్నారు అనేది మేము ఫీల్ అవుతున్నాం. అలాగే ముస్లిమ్స్ మతం పైన కానీ క్రిస్టియన్స్ మతం పైన కానీ మీ కామెంట్ ఏంటి? ముస్లిం మతం పైన అంటే ముస్లిం మతం అనేది ఒక 1400 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మతం. ఇస్లాం మతం క్రైస్తవం అనేది ఒక 2000 సంవత్సరాల కింద పుట్టినటువంటి మతం. కానీ హిందుత్వం అనేది మతం కాదు, ఇది ఒక ధర్మం, లక్షల సంవత్సరాల నుంచి పరంపరగా వస్తున్నటువంటి ఒక సంస్కృతి. ఒక విషయం ఇవాళ వాళ్ళ యొక్క మతాన్ని పెంచుకోవడం కోసం ముస్లింలు ఏం చేస్తున్నారు, బహుభార్యత్వం చేసుకొని బహుపుత్రులను అంటున్నారు. క్రైస్తవం ఏం చేస్తున్నారు, ఎక్కడైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళ ఇళ్ళకి పోయి నువ్వు ప్రభువు నమ్ముకో నీకు మంచిగా అవుతుందని చెప్పేసి ఇలాంటి మత మార్పులు చేస్తున్నారు. అంటే ఒకవేళ మీ మతాలలో నాణ్యత అనేది ఉంటే మీరు ఇతరుల ఇళ్ళకి పోయి అడుకోవాల్సిన దుస్థితి లేదు మా ధర్మాన్ని నమ్మండి అని చెప్పి.
మీ దగ్గరికే మీ ధర్మాన్ని స్వీకరించడానికి వస్తారు. ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నాం, ఇవాళ హిందూ ధర్మం సనాతనమైనది, అది నాణ్యమైనది కాబట్టి ఇవాళ అమెరికాలో 26% ప్రజలు హిందుత్వాన్ని స్వీకరించారు, చైనాలో 50%కి పైగా హిందుత్వం స్వీకరించారు, కమ్యూనిస్టు దేశమైనటువంటి చైనాలో కూడా ఇవాళ హిందుత్వం స్వీకరిస్తున్నారు. అంటే హిందుత్వం అనేటువంటి దానిలో నాణ్యత ఉంది. వాస్తవం ఏంటంటే ప్రకృతి అనేది ఉందనుకోండి, ప్రకృతి అంటే మనం అర్థం ఏం చెప్తాం, నేను ఒక వ్యక్తిని, ప్రకృతి అంటే నేను నా పని నేను చేసుకోవడం, నా జీవనాన్ని నేను గడపడం ప్రకృతి. వికృతి అంటే వారి జీవనాన్ని గడపకుండా ఇంకొకరి జీవనాన్ని దెబ్బతీసేటువంటి వారు ఎవరైతే వాళ్ళు వికృతి అంటారు. కానీ హిందూ ధర్మంలో అది కాదు, హిందూ ధర్మంలో సంస్కృతి ఉంది. సంస్కృతి అంటే నేను చేసేటువంటి పని నేను చేసుకుంటూ నా పొట్ట గడుపుకుంటూ నాకు మిగిలిన దానిలో తోచిన దానిలో ఇంకొక నలుగురు పంచిపెట్టడం ఏదైతే ఉందో అది సంస్కృతి. అది ఒక హిందుత్వంలో తప్ప మిగతా ఏ మతాలలో లేదు. అందుకే ఆ ఏ మతాలు ఉన్నా కూడా హిందుత్వం కింద తక్కువే. అలాగే సార్, మీరు గతంలో చూసుకున్నట్లయితే కొప్పుల ఈశ్వర్ గారు, మంత్రి గారు బండి సంజయ్ గారిని కొత్త బిచ్చగాడు, పొద్దెరగడు, ఎగిరెగిరి పడుతున్నాడు అంటూ ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? చూడండి, కొప్పుల ఈశ్వరు బండి సంజయ్ కుమార్ గారిని విమర్శించే ముందు వాస్తవంగా నైతికంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ కొప్పుల ఈశ్వరు గెలిచింది ఎన్ని ఓట్లతోని, 200 ఓట్లతో గెలిచిండు, అది కూడా కలెక్టర్ పుణ్యాన గెలిచిండు. బండి సంజయ్ కుమార్ అంటే ఆయనే కష్టపడి ఓటర్ల యొక్క ప్రజల మనసులను చూరగొని గెలిచిండు. అట్లాంటి వ్యక్తిని మీరు కొత్త బిచ్చగాడంటే మాకేమనిపించదా? నువ్వు 200 ఓట్లతో గెలిచినా నువ్వే అంత ఎగిరెగిరిపడితే 100,000 ఓట్లతో గెలిచినటువంటి బండి సంజయ్ ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు ఎగిరెగిరిపడాడు? 100% ఎగిరెగిరిపడతాడు. ఎందుకంటే ఆయనకు యూత్ ఫాలోయింగ్ ఉంది. ఇలా 100% అది నాయకత్వ లక్షణం. అది మీరు విమర్శించినంత మాత్రం మేము విమర్శించుకుంటాం ఉంటామా? మీరు దాడి చేస్తే మేము ప్రతి దాడి చేస్తాం, తప్పదు సార్. అలాగే 1994 నుండి 2009 వరకు మావోయిస్టుల ప్రభావం ఉంది, అప్పుడు మీ అనుభవం ఎలా ఉంది? వాస్తవంగా మా కుటుంబమే నక్సలైట్ల బాధిత కుటుంబం. నా 10 ఏళ్ల వయసులోనే ఈ ఆంధ్రప్రదేశ్లోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయుధాలు కలిగి ఫైరింగ్ చేస్తున్నటువంటి అతన్ని ఆ ఫైరింగ్ను తప్పించుకొని చివరికి అతన్ని పట్టుకొని హతమార్చినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మొట్టమొదటి ఘటన అది. అందులో మా చిన్నాన్న ప్రముఖ పాత్ర. అప్పటి నుంచే మాకు నక్సలైట్ వాళ్ళతో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాం. చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత మా ఇంటి మీద దాడి చేసి మా చిన్నాన్న కాలువీరు కొట్టడం జరిగింది. అప్పుడు నేను ఆ సమయంలో కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు నేను భారతీయ జనతా పార్టీ పెగడపల్లి మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి సమయంలో మేడారం, అంటే ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందినటువంటి ప్రధాన కార్యదర్శి, మా సమీప బంధువు నేరేళ శంకర్ గారిని ఈ దయ నక్సలైట్లు హత్య చేసినప్పుడు మా ఇంట్లో కూడా చాలా ఫీల్ అయ్యారు. భయంగా వద్దు, ఈ పార్టీలు మనకు అవసరమా, ఇదంతా ఎందుకు, అక్కడ మనల్ని చంపేసిరు, నువ్వు కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నావు, నేను కూడా చంపేస్తే పరిస్థితి ఏంది, నువ్వు మా ఒక్క కొడుకు అన్నప్పుడు కూడా నేను ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా భారతీయ జనతా పార్టీలో తుకేలో చనిపోతే ఈ దేశం కోసం చనిపోతాం, ఈ ధర్మం కోసం చనిపోతాం అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీని కొనసాగుతున్నాను. సార్, అలాగే మీ సొంత గ్రామమైన నంచెర్ల గ్రామంలో అతి పురాతనమైన ఆలయం రామాలయం, ఆ రామాలయం పునర్నిర్మించడానికి దాంట్లో మీ పాత్ర కీలకమని విన్నాము, అది ఎంతవరకు నిజం? అవునండి, 1400 సంవత్సరాల క్రితం నాటి అతి పురాతనమైనటువంటి రామాలయం ఆధారణ కోల్పోయి అది శిథిలావస్థకు చేరుకున్నటువంటి సమయంలో ఉన్న ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి దీన్ని మరమ్మతులు చేపించి దీని యొక్క పూర్వవైభవాన్ని కాపాడుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు మా మిత్రుడు కడార జనార్దన్ అని చెప్పి ఒక 40,000 రూపాయలు తన జేబుల నుంచి ఎలాంటి ప్రతిఫల ఆశించకుండా ఖర్చులకు ముందుకిచ్చి నడిపించినప్పుడు మేము అప్పుడు ఉన్నటువంటి ఎంపీ విద్యాసాగరరావు గారితో మాట్లాడి హైదరాబాద్ పోయి హైదరాబాద్లో దేవాదాయ శాఖకు వెళ్ళి మేము 2 లక్షల రూపాయల కంట్రిబ్యూషన్ కడితే మాకు 820,000 రూపాయలు వాళ్ళు మంజూరు చేయడం జరిగింది. అవి సరిపోకపోతే మా ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు హైదరాబాద్లో వరంగల్లో సెటిల్ అయ్యి ఆర్థికంగా ఎదిగిన వాళ్ళ దగ్గరికి పోయి ఒక్కొక్కరు 50,000 లక్షల రూపాయలు అట్లా ఇస్తే దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల యొక్క నిర్మాణ వ్యయంతో అట్టి ఆలయాన్ని పూర్వవైభవానికి తీసుకొచ్చి ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాలు ఊరంతా, ప్రతి శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలు ఇట్లా ముందుండి నడిపించాం. కానీ ఇది కొంతమంది మిగతా వేరే పార్టీ వాళ్ళకు నచ్చలేదు. ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీ వాళ్ళకే ఒక రాముడు సొంతమా,
వాళ్ళే కార్యక్రమాలు చేద్దా మనం చేయకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోని ఆ టెంపుల్ కు ఎన్నికలు అనేది ఇచ్చారు సరే ఎవరైనా పర్వాలేదు దేవునికి సేవ చేసే అదృష్టం అంతక నీకు ఏం కావాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తోని మేము పక్కకున్నాం అప్పటి నుంచి ఏమైందంటే ఈ 3 సంవత్సరాల నుంచి అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేకుండా కొంత వెనుకబడిపోవడం బాధ అనిపిస్తుంది సరే ఏది ఏమైనా మళ్ళీ పూర్వ వైభవం ఆ ఆలయానికి వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ కూడా మంచి సద్బుద్ధితో కార్యక్రమాలు నిర్వర్తించాలని చెప్పేసి ఆ ఆలోచన ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడి వారికి కల్పించాలని కోరుకుంటున్నా అలాగే ఇప్పుడు మనం రామలవారి ఆలయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అయోధ్యలో మనకు ప్రసిద్ధి చెందబోతున్న రామాలయంకి చందాల రూపంలో ఎంతో మంది దానికి సమర్పించడం జరుగుతుంది మరి దాంట్లో మీ పాత్ర ఎలా ఉంది 1992 సంవత్సరంలో నేను ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్టు సమయం అది అప్పుడు ఏబీపీలో పనిచేస్తున్నాం అప్పుడే అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది ఆ సమయంలో అయోధ్య నుంచి ప్రతి డివిజన్కు ఒక రామపాదుకల జత పంపి ఆ యొక్క పాదుకలను పూజ రూపంలో ప్రతి పల్లెకు ఆ కాన్సెప్ట్ చేరాలన్న ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఆ కార్యక్రమం నిర్వర్తించారు అందులో ముఖ్యంగా నేను ఆ పాదుకల వెంబడి ఆ రథం వెంబడి దాదాపు 90 రోజుల పాటు వెంబడి ఉండి దాదాపు జగిత్యాల డివిజన్ మొత్తం కూడా తిరిగి నేను ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్నాను ఆ తర్వాత జరిగినటువంటి కరసేవలో ఆ డిసెంబర్లో వెళ్ళినాం కాకపోతే ఒకటి ఏంటంటే అదృష్టం ఆ గుమ్మటం కూల్చేటువంటి అవకాశం రాలేదని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను కానీ తెల్లారి మాకు ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ చూస్తే వేలాది మందిని ఊచకూత కోసి తట్టు సంచులలో పట్టి సరైన నదిలో పడేసినప్పుడు వాళ్ళ యొక్క రక్తం ఇట్లా నీళ్ళ మీద పారుతున్నప్పుడు మేము స్నానం చేయబోతే ఆ సంచులు మా కాళ్ళకు తడుతున్నప్పుడు నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఇవాళ మాకేమనిపిస్తుందంటే సరే ఇలా రామ మందిర నిర్మాణం నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో జరుపుకోబోతున్నాం కాబట్టి లక్షల మంది ప్రాణాల త్యాగమే ఇవాళ ఈ దీని యొక్క రామ మందిర నిర్మాణం ఫలితం కాబట్టి ఇంతకన్నా మాకు సంతోషం ఏముంది మా 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 బలిదానాలు అయినా మంచిదే మా ప్రాణాలు పోయినా మంచి కొంతమంది హిందువులే కానీ ఇవాళ 500 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో రామ మందిర నిర్మాణం దానికి ఇవాళ తెరపడబోతుందని తెలిసినప్పటి నుంచి కూడా మేము సంతోషంగా ఉన్నాం అందుకే రామాలయ నిర్మాణం తొందరగా కావాలని చెప్పేసి ఎప్పుడు అయిపోతుందని చెప్పేసి నిర్మాణానికంటే ముందు అంటే మొన్న 5 కంటే ముందు కూడా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో హనుమాన్ ఆలయంలో రామాలయాల్లో ఇట్లాంటి ఆటంకం జరగకూడదని చెప్పేసి దోష నివారణ యజ్ఞాలు కూడా చేయడం జరిగింది నిజంగా నాకేమనిపిస్తుందంటే కరసేవలో పాల్పంచుకున్నందుకు నేను బ్రతికుండగానే అక్కడ నిర్మాణం జరుగుతుంది నా భార్య పిల్లల తల్లిదండ్రులను కూడా ఆ ఆలయాన్ని సందర్శించి జన్మను ధన్యం చేసుకోవాలని అనుకుంటున్నాను అలాగే చాలా చక్కగా తెలియజేశారండి మీకు నచ్చిన నాయకుడు ఎవరు మాకు నాకు నచ్చిన నాయకుడు అంటూ ఎవరు లేరండి నచ్చిన నాయకులు ఉన్నారు అటల్ బిహారీ వాజ్పేయి లాల్ కృష్ణ అద్వానీ నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్ అందుకే మా పిల్లల పేరు కూడా అంటే మిగతా ఒక ఇద్దరిని నేను ఉంచుకున్నాను మిగతా ఇద్దరు దత్త ఇచ్చాను కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి పిల్లల పేర్లు కూడా ఒకరి పేరు యోగి ఆదిత్యనాథ్ ఇంకొకరి పేరు నరేంద్ర మోడీ చాలా బాగా అంటే మీరు వారి పట్ల మీ అభిమానం ఎంతగా ఉందో రోజు పిలుచుకునే మీ బిడ్డల రూపంలో కనిపిస్తూ ఉంది అలాగే కొప్పుల ఈశ్వర్ గారి గురించి మాట్లాడదాము మీరు ఇంతకుముందు వారిపైన ఎన్నో విమర్శలు గుప్పించారు అలాంటిది కేటీఆర్ని సీఎం చేస్తున్నారు అన్నప్పుడు ఈశ్వర్ గారే ప్రత్యేకంగా సీఎం కావాలి అని ప్రెస్ మీట్ పెట్టి మరీ మీరు ప్రకటించడం జరిగింది ఎందుకని అవునండి ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి అంటే 2001 నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీని వీడకుండా ఉద్యమం చేస్తూ వారు ఇవాళ మంత్రి అయినారు కేటీఆర్ మొన్న వచ్చిన 2009 అప్పటి వరకు అమెరికాలో ఉండి మరి మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నటువంటి నాయకుని ముఖ్యమంత్రి చేయాలా లేదంటే ముఖ్యమంత్రి కొడుకే ముఖ్యమంత్రి కావాలనికైతే ఏమైనా రాసిందా రాజ్యాంగంలో అట్లాంటిది ఏం లేదు కాబట్టి దళితుణ్ణి మొదటగా 2014 కేసీఆర్ ఏం ప్రచారం చేసిండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుని తొలి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు కానీ చేయలేదు రెండవసారి అధికారంలోకి వచ్చినాక 2018 కూడా చేయలేదు కానీ ఇప్పుడన్నా అధికార మార్పిడి జరిగేటప్పుడు ఒక ఉద్యమకారుని గుర్తించి ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుందనేటువంటి నా వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలిబుచ్చిన ఇంకొకటి ఏంటంటే మా నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మాకు కూడా మా నియోజకవర్గంలో చింతమడకకు కేసీఆర్ ఇచ్చినట్టు ఆయన కూడా 10 లక్షలు ఇస్తే ఆర్థికంగా మా నియోజకవర్గం అంతా బాగుపడుద్ది కదా అందులో కోరుకోవడం తప్పే ఉంది సార్ ఎవరైనా మీకు 1-2 కోట్లు ఆఫర్ చేసి పార్టీ మారడం కానీ మతం మారమనడం కానీ ఒక ఆఫర్ చేశారనుకోండి మీ అభిప్రాయం ఏంటి మారిపోతారా లేదంటే ఆఫర్ని రిజెక్ట్ చేస్తారా నాకు ఒకవేళ భారతీయ జనతా పార్టీలో పనిచేసే అవకాశం కల్పించకపోయినా
నేను ఉండేది కాషాయ జెండా నీడకిందనే రంగురంగుల జెండాలు ఏవి కూడా నాకు అవసరం లేదు నాకు పార్టీ అవకాశం ఇవ్వకపోతే ఈ పార్టీకి అనుబంధం ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ గాని బజరంగ దళ్ గాని హిందూ వాహిని గాని ఇలాంటి ధార్మికమైనటువంటి సేవ చేసే సంస్థల్లో పాల్గొని నా సేవలు అందిస్తా తప్ప ఈ కాషాయం కండువ కట్టుకుంటా తప్ప కప్పుకుంటా తప్ప మిగతా కండువ కప్పుకొను అట్లాంటి ఆలోచన రావద్దని చెప్పి ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాను నేనే సూపర్ సార్ సార్ మీరు పార్టీ పరంగా ఎంతో సంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తుంది మరి మీ వృత్తి అయినా న్యాయ వ్యవస్థలో మీరు ఎలా ఉన్నారు ఎలాంటి తృప్తితో ఉన్నారు సరే ఏది ఏమైనా వృత్తిపరంగా కూడా సంతోషంగానే ఉన్నాం ఎందుకంటే వాస్తవంగా మా దగ్గరికి వచ్చితే భారతీయ జనతా పార్టీకి ఇదితోని పని చేయించుకునే వాళ్ళే దారిద్ర్య రేఖకు దిగువన బతుకుతున్న వాళ్ళే సేవా గుణం ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గర ఉందని మాత్రమే వస్తారు మిగతా డబ్బును ఎవరు రారు కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా లేదంటే మా మండలంలో నియోజకవర్గంలో ఒక నాయకుని ఎదుగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా న్యాయ సహాయం కోసం వచ్చే వాళ్ళందరూ కూడా కొంచెం వరకు బీదస్తులే కాబట్టి నేను ఎవరికి చేయకపోయినా నా పార్టీ వాళ్లకు బీదవారికి సహాయం చేస్తున్నటువంటి సంతృప్తి నా లోపల మిగిలింది చాలా చక్కగా తెలియజేశారు సార్ ఏంటంటే ఉన్నత పదవులు ఆశించే వాళ్ళు ఉన్నారు ఆశించిన తర్వాత వాళ్ళు ప్రయోజనం పొందిన వాళ్ళే ఉన్నారు కానీ స్వంతంగా ఒక లేని వాళ్ళకి కానీ పేదవాళ్ళకి కానీ సహాయం చేయాలి అనే ఆలోచన ఎవరికీ లేదు మీరు ఒకే పార్టీలో ఎన్ని సంవత్సరాలుగా కంటిన్యూ అవుతూ ఎంతోగా అందరికీ చేయూతనిస్తూ ఒక రెబల్ స్టార్గా రెబల్ పొలిటీషియన్గా మీరు ఇక్కడ ఒక అంటే బండి సంజయ్ గారు తర్వాత మళ్ళీ మిమ్మల్ని అలా బండి సంజయ్ అంటున్నారు అని అంటే అర్థమైపోతుంది వారి మాటల్లో కానీ మేము విన్నదాని ప్రకారంగా కానీ మీరు ఇంకెన్నో ఉన్నత పదవులు చేరాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూశారు కదండి మరి సత్యం గారితో మనం బీజేపీ పార్టీ గురించి ఆయన సొంత అంటే పర్సనల్ విషయాలు కూడా కుటుంబ విషయాలు కూడా ఎన్నో తెలుసుకున్నాము అలాగే ఒక బిడ్డని ఇంకొకరికి ఇవ్వడము అనేది ఎంతవరకు ఏ తల్లికి కానీ ఏ తండ్రికి కానీ సాధ్యపడదు కానీ అలాంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా చేసి ఇద్దరు బిడ్డల్ని దానం ఇవ్వడం అనేది ఒక మరి సత్యం గారికి మాత్రమే చెందుతుందని అనుకుంటున్నాము ఇదండి ఇవాల్టి మరి సత్యం గారితో ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్ భారత్ మాతకి జై ఆత్మీయ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఈ వీడియో చూసిన తర్వాత AV24 న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి